జీవన్ రెడ్డి గారి నాయకత్వం జీవన్ రెడ్డి గారి నాయకత్వం yes your down down yes your down down yes your down down yes your రక్షించాలి yes your down down yes your down down yes your down down విద్యార్థి వ్యతిరేక పరిపాలన కేసీఆర్ నిరుద్యోగ నిరుద్యోగ ప్రతి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జీవన్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ప్రజా వ్యతిరేక పరిపాలన కేసీఆర్ నిరుద్యోగ పరిపాలన వ్యతిరేక పరిపాలన కేసీఆర్ ప్రజా వ్యతిరేక పరిపాలన కేసీఆర్ ప్రజా వ్యతిరేక పరిపాలన రేపు 24వ తారీఖు చెరుకు రైతులు వారి తలపెట్టిన చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి హైదరాబాద్కి మన కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఘీభావం తెలిపి మేము జగిత్యాల నియోజకవర్గం నుండి జగిత్యాల హెడ్ క్వార్టర్ నుండి మేము చెలో హైదరాబాద్ అనే ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతుండగా మా ప్రతి ఒక్కరి ఇళ్లకు పోలీసు వారు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నము 1-2 గంటల ముందు నుండే మమ్మల్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇలాంటి కేసీఆర్ నిరంకుశ నియంతృత్వ పరిపాలనలో అసలు మనం ఉన్నామనంటే ఇది మనకు సిగ్గుచేటు. ఇకనైనా కేసీఆర్ గారు మీరు ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కనీసం అట్లీస్టు కొన్నైనా హామీలు మీరు నెరవేర్చుకోవాలని చెప్పి మేము ఈ మా యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమం రేపు ఉంటే ఈరోజు జగిత్యాల పట్టణంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కొరకు వచ్చిన ప్రభుత్వం అని చెప్పి ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ధర్నాలు ఉన్నాయి, ఏ రసారోగాలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం ఈనాడు ప్రభుత్వం వారు పోలీసులతో ధర్నాలు కానీ రసారోగాలు చేయకుండా చేయడం జరుగుతుంది. ఇలా మేనిఫెస్టోలో పెట్టినా ఏ ఒక్క హామీ కూడా ఇలా నెరవేర్చలే, ఇలా రాష్ట్రంలో ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, ఇలా అనేక మంది విద్యార్థుల బలిదానంతో ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వాళ్ళకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి కూడా లేదు. ఇలా సంవత్సరం నుంచి ఒక్కరు కూడా పింఛన్ ఇచ్చిన దాఖలు లేవు, రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేవు. రైతు కానీ ఎవరు కానీ ఏ వివిధ రంగాల్లో కూడా ఒక తృప్తికరంగా లేరు. దానిలో భాగంగా 6 సంవత్సరాలు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలకు దృష్టికి తీసుకపోతే ప్రభుత్వమైన స్పందించి ఈ కాలంలో చేస్తారని ప్రభుత్వ చలో అసెంబ్లీ కార్యక్రమం పెడితే ముందస్తుగా అరెస్ట్ చేయడం చాలా దారుణం. కావున తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఇవన్నీ యొక్క సమస్యలు దృష్టిలో పెట్టుకొని వెనువెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపు 7.5 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఒక ప్రామిస్ చేసింది. కానీ ఇప్పటికి కూడా గ్రాస్ రూట్లో కూడా ఏనా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క సమస్యను పరిష్కారం కొరకు వారు తోడ్పడతలేరు. మనం తీసుకున్నట్టయితే రాష్ట్రంలో దాదాపు 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక కన్న తల్లిగా చెలించిపోయి 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు నిరుద్యోగ భృతి లేదు సిఎల్పి నాయకుడైన బట్టి గారు శాసనసభలో మాట్లాడుతూ ఉంటే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు సమస్యలు ఎక్కడ లేవనెత్తే ప్రభుత్వం యొక్క అబాస్పాలు అవుతుందని చెప్పి వారి నోరు నొక్కడం జరుగుతూ ఉంది ప్రశ్నించే గొంతులను వారు నొక్కడం కొరకు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా నిన్న స్పీకర్ గారు గల్లి వారు ఒక రిక్వెస్ట్ చేస్తే మాకు అవకాశం ఇవ్వండి ప్రతిపక్షం అంటే ప్రజా పక్షాల పోరాటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు మా ప్రజల యొక్క గొంతులు వినిపించే విధంగా శాసనసభలో వినిపించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాం మీరు మాకు అవకాశం ఇస్తారని చెప్పి వారు నిజంగా కూడా వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా చెలించకుండా మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి సమయం ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది మరి ఈరోజు అరెస్ట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు అసెంబ్లీ శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కనీసం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిరసన తెలపాలనే ఉద్దేశంతో రేపు కార్యక్రమం చేపట్టబోతుంటే ముందస్తు అరెస్టుగా స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడం నిజంగా కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని తూటిపోడ్చినట్టుగా నేనైతే భావిస్తూ ఉన్నాను నేను ఎన్నో ప్రభుత్వాలు చూసినప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలను ఎప్పుడూ కాలేదు ఈ 3 గంటలకు అరెస్ట్ చేయడం ఏంటండి కేవలం జగిత్యాల కాకుండా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అందరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒకే ఒక మాట అరిచేత అడ్డం పెట్టి సూర్యోదయం ఆపలేరు దయచేసి స్థానిక పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అభ్యర్థిస్తాను ఈ ప్రభుత్వం శాశ్వతంగా 5 సంవత్సరాలు ఉండదు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు మార్పు కోరుకుంటారు తప్పకుండా మీరు శాంతి భద్రత కాపాడేటువంటి వ్యక్తులు కాబట్టి ఒక పార్టీ అధికార పార్టీకి వైపు మరి మాట్లాడదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై జై జీవన్.